తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. ఈరోజు అంటే ఈ సంవత్సర కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన దానికి కానివ్వండి, గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేసిన దానికి కానివ్వండి, ప్రభుత్వ అధికారులు చాలామంది ఇబ్బంది పడ్డారండి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ అధికారులు చాలా ఇబ్బంది పడ్డారు, జైలు పాలయ్యారు. మళ్ళీ ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చేట్టుందండి. ఎందుకంటే రాజశేఖర గారి టైంలో చాలామంది ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు టైంలో అంటే చివరి ఎన్నికల సమయంలో చీఫ్ సెక్రటరీని మార్చారు, డీజీపీని మార్చారు, ఎస్పీలని, కలెక్టర్లని, అంత చాలామంది అధికారులు మార్చి 2019 ఎన్నికలు జరిగినాయండి. అలాగే ఇప్పుడు అధికారులకి కోర్టు ధిక్కారణ కేసు బుక్ చేయమని చెప్పి హైకోర్టు నిన్న తీర్పు ఇచ్చిందండి. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలుకి ప్రభుత్వ అధికారులు తమ యొక్క బాధ్యతలు ఎందుకు విస్మరిస్తున్నారు? ప్రభుత్వం చెప్పిన మాట ఎందుకు వింటున్నారు? వాళ్ళు ఎవరి మాట వినాలి? వాళ్ళ బాధ్యత ఏమిటి? వాళ్ళు చదువుకోవడం కానివ్వండి, ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నది కానివ్వండి, వాళ్ళ జీతాలు కానివ్వండి, వాళ్ళ బత్యాలు కానివ్వండి, అన్నీ ఎవరి? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము చేత వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత వాళ్ళది, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అండ్ వాళ్ళది. అది మర్చిపోయి ప్రభుత్వాలు కొమ్ము కాస్తూ, ప్రభుత్వాలు చెప్పిన మాట వింటూ వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, వాళ్ళు శిక్షించబడుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఆ పరిస్థితి తెచ్చుకోకూడదని పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం పైనుంచి మొత్తుకుంటున్నాడు. ఆయన అయ్యా ఐఏఎస్ ఆఫీసర్లు అంటే బ్యూరోక్రాట్స్, మీరందరూ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. మీరు ప్రభుత్వాలు కాదు, ప్రభుత్వాలు ఇవాళ ఉంటే రేపు పోతాయి. ఈ 5 సంవత్సరాల్లో ఉండే ప్రభుత్వం ఇది. ప్రజలు శాశ్వతం, మీరు శాశ్వతం. మీ యొక్క అధికారాలతోటి ప్రజలకు సహాయపడండి. వీళ్ళు అసలు ఎందుకని మరి అట్లా బిహేవ్ చేస్తా అర్థం కావట్లేదు నాకు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే మన యొక్క వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పంచాయతీ కార్యాలయాలకి, జెండా దిమ్మలకి, ఒక్కటనే ఏంటండి వాటర్ ట్యాంకులకి, ఏది కరెంటు స్తంభం ఏది కనిపిస్తే దానికి వైసీపీ పార్టీ జెండా రంగులు వేసేసారండి. అది దాని మీద కొంతమంది హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వారు ఇది ఏంటి అసలుకి, ఇది తప్పు, ఇది పార్టీ జెండా రంగులు ఏంటి అసలుకి, ఇది వ్యతిరేకం, ఇది ఇలా ఎవరు పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళు వేసుకుంటే ఎట్లా కూర్దని చెప్పి అది దాన్ని కొట్టివేసింది. ఆ జీవోను కొట్టివేసి మీరు పార్టీ 10 రోజుల్లో ఈ యొక్క మొత్తం రంగులు చెరిపేయాలి, చెరిపిన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్ళాలని హైకోర్టు తీర్పిచ్చిందండి. మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? ఆయన వెంటనే స్పందించరు కదా, హైకోర్టు కాదు కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా వారికి చుక్క ఎదురైంది. సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు తీర్పు? హైకోర్టు తీర్పుని అనుసరిస్తూ హైకోర్టు తీర్పు ప్రకారం మీరు నడుచుకోవాలి. హైకోర్టు తీర్పుని అని అదే తీర్పుని జడ్జిమెంట్ ఇచ్చిందండి సుప్రీంకోర్టు కూడా. అయినా అక్కడ ఆగారా ఆగకుండా ఒక కమిటీ వేశారు. అందరూ అత్యున్నత కమిటీ ఐఏఎస్ ఆఫీసర్లు కమిటీ వేసి ఆ కమిటీలు ఏం చేశారు, ఆ వైసీపీ పార్టీ రంగు 3 రంగులతో పాటు ఒక మట్టి రంగు, ఎర్రమట్టి రంగు కలిపి అది వేయించి ఒక జీవో ఇష్యూ చేశారండి. ఆ జీవో ఇష్యూ చేసినప్పుడు మళ్ళీ అన్ని చోట్ల ఎక్స్ట్రా అంటే ఇప్పుడు పార్టీ రంగులు వేసేందుకు 1000 కోట్లు ఖర్చు పెట్టారు, మళ్ళీ ఎర్రమట్టి రంగు కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. దానికి ఒక జీవో ఇచ్చారు, మొత్తం అన్ని చోట్ల 4వ రంగు పూశారండి. దాని మీద కొంతమంది హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వారు ఇదేంటయ్యా, మేము చెప్పాం కదా ఈ పార్టీ రంగులు ఉండకూడదని, చీఫ్ సెక్రటరీ ఏంటమ్మా నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఏమయ్యా పంచాయతీ సెక్రటరీ పంచాయతీ కమిషనర్ మీకు చెప్పాం కదా ఈ యొక్క పార్టీ రంగులు ఉండకూడదు, అయినా మీరు ఎందుకు చేస్తున్నారని హైకోర్టు స్ట్రాంగ్గా మీ మీద కోర్టు ధిక్కరణ కేసు పెట్టమనే చేయి తెచ్చుకున్నారండి వాళ్ళు. ఆ కార్టీ ఎందుకు చెప్తున్నాండి ఈ వీడియో కారణం అదండి. పార్టీ ధిక్కరణ కేసు అంటే ఆయన హైకోర్టు ధిక్కరణ కేసు కింద ఎందుకు పెట్టకూడదు మీకు అని చెప్పి వాళ్ళని అంత పెద్ద పోస్టులో వాళ్ళని అడిగారు అన్నారంటే ఇక ఈ ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేస్తున్నారో మనకు అర్థమవుతుంది. కనుక అయ్యా బ్యూరోక్రాట్స్, మీరందరూ ఒక్కసారి మీ బాధ్యత పనిచేయండి. రేపు పొద్దున మీరు మీ మీద కోర్టు ధిక్కరణ కేసేస్తారు, అది నడుస్తుంది, మీకు ఉద్యోగాలు పోవచ్చు, జైలు కూడా వెళ్ళవచ్చు, దానివల్ల మీ కుటుంబాలు బాధపడతాయి.
మీ యొక్క ఉన్న ఇంతకాలం చేసిన పని అంతా, చేసిన మంచి పని అంతా రిప్యుటేషన్ పోతుంది. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి మీరు అధికారులారా? నేను కోరుకునేది ఒకటే అండి, ఈ యొక్క ప్రభుత్వం రంగులు వేసేది కాదు, డీజీపీ గారికి కూడా నేను విన్నవేస్తున్నాను. మీరు చాలా తప్పుడు కేసులు పెడుతున్నారు ప్రజల మీద, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఏమండి, డీజీపీ గారు, సిఐడి శాఖ వారు, మీకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను నేను, మీకు పబ్లిక్గా కాకినాడ ఎమ్మెల్యే పబ్లిక్గా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అమ్మనా బూతులు తిడితే అది తప్పు కాదా? వాటి మీద కేసు పెట్టరా? వాడిని అరెస్ట్ చేయరా? కానీ మీరు మాత్రం అన్యాయంగా చిన్న చిన్న ప్రజల మీద, చిన్న చిన్న వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు ఇబ్బంది పెడుతున్నారు. పోలీస్ స్టేషన్ పీల్చుకొస్తున్నారే, తాడేపుగూడెంలో ఒక కార్యకర్త, మీరే చెప్తారు, మీరు మాకు సేవ చేయండి, మా టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయండి, ఎక్కడ మట్టి రాంగ్ మట్టి తవ్వకాలు తప్పుగా జరుగుతున్నా, మాఫియా ఉన్నా, ఇసుక మాఫియా ఉన్నా తప్పుగా చేస్తున్నా చెప్పండి అని చెప్తారు. చెప్పిన ఒక జనసేన కార్యకర్తని ఈ తాడేపుగూడెంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారు ఈ పోలీస్ శాఖ వారు. నేనేంటంటే, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అనుకూలంగా నడుచుకోవాలి ప్రభుత్వ అధికారులు అనేవాళ్ళు. అంతేగాని ప్రజా ప్రతినిధులకు అనుకూలంగా కాదు, ప్రభుత్వాలకు అనుకూలంగా కాదు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలు వెళ్ళిపోతారు. వాళ్ళు వాళ్ళు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం, మీరు శాశ్వతం. ప్రజలతో కలిసి మెలిగితేనే మీకు మంచిది, ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు మంచిది అని చెబుతున్నాను. ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవ చేయండి. మీరు ప్రజలకు సేవ చేసి ఆ మంచితనంతో మీరు కూడా, మీరు మీ కుటుంబం మంచిగా ఉండాలని వేడుకుంటున్నాను. ఒక్కసారి తెలుగు ప్రజలను గమనించండి, రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. ఈ యొక్క పోను ఈ యొక్క ప్రభుత్వాధికారులు చాలామందికి శిక్షలు పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కోర్టు చాలా తీర్పులు చెప్పింది, చాలా వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్తుంది. ప్రభుత్వం వెళ్తుందంటే అధికారులు చేస్తారండి, ప్రభుత్వం ఎక్కడా ఇన్వాల్వ్ కాదండి. అది ప్రతి పని అధికారులు చేయిస్తే అధికారుల ద్వారా జరుగుతుంది. కానీ అధికారులారు జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త. మీ మంచి కోసమే పవన్ కళ్యాణ్ గారికి గత 13-14 నెలల నుంచి చెప్తున్నాడు మీకు ప్రత్యేకంగాను. కనుక పవన్ కళ్యాణ్ గారి ఒక స్పీచెస్ ఒక్కసారి వినండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి శాఖ వారు, పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఐఆర్ఎస్లు ఎవరైనా సరే, మీరు మీ బాధ్యత జరిగి ప్రవర్తించండి. మీరు కరెక్ట్గా ప్రజలకు సేవ చేయండి, అదే మీకు మేలు చేస్తుంది. ధర్మో రక్షిత రక్షిత అలాగా మీరు ధర్మాన్ని కాపాడుతారు, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది చెప్పుకుంటూ ఈ వీడియో ఇంత ముగిస్తున్నాండి. మళ్ళీ ఇంకో వీడియో కలుసుకుంటాండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.